ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభను గురువారం నాడు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. విజయవాడలోని కానూరులో ఈ సంస్మరణ సభను ఏర్పాటు చేయగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. రాజమౌళి, కిరవాణి, జయసుధ, మురళీమోహన్, మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సినీ నిర్మాతలు అశ్విని దత్, ఆది శేషగిరి రావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు బోయపాటి సిను, రాఘవేందర్ రావు తదితర సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ సభలో రామోజీరావు చేసిన సేవల్ని కొనియాడుతూ ఆయనకి భారత రత్న ఇవ్వాలని అన్నారు సీఎం చంద్రబాబు. రామోజీరావు స్మూర్తిని భావితరాలకు అందించడంలో భాగంగా భారత రత్నంతో పాటు అమరావతిలో సకల సౌకర్యాలతో రామోజీరావు విజ్ఞాన కేంద్రం నిర్మిస్తామని, అలాగే విశాఖపట్నంలో రామోజీ ఫిలిం సిటీ మాదిరిగానే చిత్రనగరి ఏర్పాటు చేసి దానికి రామోజీరావు పేరు పెడతామని వెల్లడించారు చంద్రబాబు. కాగా రామోజీరావుని దేవుడిలా భావించే, అతని ఫోటోని పూజగదిలో పెట్టుకుని పూజించే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆయన మరణంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ మాజీ సీఎం జగన్ ని కబల్లుడిగా అభివర్ణించారు. బతికితే రామోజీరావు లాగా బతకాలని ఓ సభలో అన్నాడు. కానీ ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్రం సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని మృత్యు ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు నిగ్రహించి ఆయన ఆపారు. అదే విధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో నుంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించినా ఆయనలాగే మరణించాలి. ఆయన ఫోటో మా పూజగదిలో ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన ఆయన స్మృతి చిరకాలం నా గుండెల్లో ఉంటుంది అంటూ రామోజీని స్మరించారు కీరవాణి. అయితే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో నుంచి బయటపడిన తర్వాత దాన్ని కళ్ళారా చూసి రామోజీ కన్నుమూశారు అని కీరవాణి అనగానే చంద్రబాబు కళ్ళల్లో ఆనందం, మొహంలో చిరునవ్వు ఆ సభలో కనిపించాయి. చప్పట్లు మోత మోగించారు ఆయన. ఇక కీరవాణి వ్యాఖ్యల పట్ల జగన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మాజీ సీఎం జగన్ ని కబంధుడు అనే రాక్షసుడితో పోల్చడాన్ని తప్పుపడుతున్నారు. కుల ప్రస్తావన తీసుకుని వస్తూ కీరవాణిని గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.